Hello friends, welcome to Techno Subset 1295. Eros date to 2nd October 2023. Friends, ika Eros deal up deal, meeku present deal kaadu gaani, night 12 o'clock aa time lo konni bari loot deals aithe vachayi. 1 rupayike meeku dadapu 3000 rupayalu value chese travel bags, imitation jewelry, dresslu, shoes, ilanti chaala rakala products just 1 rupayike vachayi. Ivi maatram asalu maamulu deals kaadu. భయంకరమైన డీల్స్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతూ ఉంటాయి. మన ఛానల్లో కూడా చాలామంది లూట్ చేశారు అండ్ చాలామంది నాకు ఇమేజెస్ కూడా షేర్ చేశారు. అండ్ ఇలాంటి డీల్స్ మాత్రం అసలు వదిలిపెట్టద్దు, మధ్య మధ్యలో ఇలాంటివి లూట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అసలే సీజన్ సేల్స్ కొంచెం యాక్టివ్గా ఉండాలి, నెంబర్ ఆఫ్ డీల్స్ అయితే రాబోతున్నాయి. ఛానల్లో యాక్టివ్గా ఉండండి, ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది అండ్ ఇక్కడ క్యూఆర్ కూడా ఉంటుంది, దీన్నైనా స్కాన్ చేసుకోండి. బట్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, 6 తారీఖు నుంచి ఇంకా మీకు భయంకరమైన డీల్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నీ న్యూస్ అంటేనే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ టీవీని అన్బాక్సింగ్ చేశాను. జస్ట్ ఒక ప్లాంక్ లాగా ఉంటుంది, పైనుంచి కింది వరకు ఎలాంటి సిపియు యూనిట్ దీనికి ఉండదు, జస్ట్ ఒక ఫ్రేమ్ లాగే ఉంటుంది. అండ్ దీంట్లో నేను కొన్ని వీడియోస్ ప్లే చేసి చూపించాను, వాటి క్వాలిటీ ఆ స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉందో ఖచ్చితంగా ఒకసారి చూడండి. మీరు ఇప్పటివరకు చూసిన టీవీస్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ టీవీ ఇస్తుంది. నేనైతే పర్సనల్గా చాలా బెటర్గా ఫీల్ అయ్యాను క్వాలిటీకి. అండ్ ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మేబీ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు అనుకుంటా. సో నాకు ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లీస్ట్ ఒక లైక్ ఒక షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారనుకున్నాను, ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారనుకున్నాను. ఆ వీడియోస్ నేను ప్లే చేసిన ప్రతిదీ ఎలా ఉందో కామెంట్స్లో మాత్రం రాయండి. ఫస్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు నిన్న సాయంత్రం ఒక లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఏ ఐఫోన్ ఎంత ప్రైస్కి రాబోతుంది అనేది ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో దీంట్లో 3 ఫోన్స్ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారు, ఐఫోన్ 12, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్. ఈ 3 ఫోన్స్ ఎంత ప్రైజ్లోకి వస్తున్నాయి, అసలు వీటిని తీసుకోవచ్చా లేదా అనేది నిన్న సాయంత్రమే ఆ లైవ్ స్ట్రీమింగ్ అయిపోయిన విదిన్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఒక చిన్న వీడియో చేశాను, అరౌండ్ 3 నిమిషాలే ఉంటుంది. వీటిని తీసుకోవచ్చా లేదా అనేది ఐఫోన్ 12 32,000 రూపాయల బడ్జెట్లో, ఐఫోన్ 14 అరౌండ్ 50,000 రూపాయల బడ్జెట్లో, ఐఫోన్ 14 ప్లస్ అరౌండ్ 60,000 రూపాయల బడ్జెట్లో రాబోతుంది. సో తీసుకోవచ్చా లేదా ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి, మీకు ఒక పిక్చర్ క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇదే సేల్లో రెడ్మీ నోట్ 12 మొబైల్ అరౌండ్ 13,000 రూపాయల బడ్జెట్లోకి రాబోతుంది. యాక్చువల్గా ఈ ఫోన్కి ఈ ప్రైస్ ప్రాపర్ ప్రైస్, వీళ్ళు అరౌండ్ 16,000-17,000 లాంచ్ చేశారు కానీ ఇది ప్రాపర్ ప్రైస్ అనమాట. ఒకవేళ మీరు 13,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు, బాగానే ఉంటుంది ఫోన్ అయితే యాక్చువల్గా ఇది చూడండి. అలాగే మీకు S22 Ultra అరౌండ్ 75,000 రూపాయలకు రాబోతుంది. సో 1.5 ఇయర్ బ్యాక్ ఫోన్ ఇది. అండ్ అది కాకుండా రీసెంట్గా మనకు అప్పుడు ఒకసారి సేల్లో అరౌండ్ 75,000 విత్ ఎక్స్చేంజ్ ఆఫర్లోనే ఏమో వచ్చింది, అప్పుడు బాగా లూట్ డీల్ ఒకటి వచ్చింది, ప్లస్ మీకు బడ్స్ కూడా ఏదో ఆఫర్ కూడా వచ్చింది అప్పుడు. ఒకసారి నేను వీడియో కూడా చేసినట్టు గుర్తుంది. సో అప్పుడే అంత వచ్చింది. ఇది అయితే మీకు అదే బ్రాండ్ కావాలి, అలా పెన్ సపోర్ట్ కావాలి, పెద్ద స్క్రీన్ కావాలి, కెమెరాలు బాగుండాలనుకుంటేనే దీన్ని చూడండి. బట్ నన్ను అడిగితే మాత్రం మీరు S23 Ultra వెళ్ళడం బెస్ట్. అలాగే దీంట్లోనే OnePlus Nord CE 3 అరౌండ్ 23,000 రూపాయల బడ్జెట్లోకి రాబోతుంది. నేను మీకు ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఏమో చెప్పినట్టు గుర్తుంది నాకు, ఈ OnePlus Nord CE 3 అరౌండ్ 22,000-23,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే OnePlus బ్రాండ్ వాల్యూకి, దాంట్లో ఉన్న మెయిన్ కెమెరాకి, ఆ డిజైన్కి అయితే పెట్టొచ్చు అని చెప్పాను. అండ్ ఒకసారి చూడండి, అండ్ ఈ బడ్జెట్లో మాత్రం ఇది ఈ ప్రైస్లో చూడొచ్చు, దీని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఇక గ్రీన్ లైన్ లాంటివి వస్తాయా లేదా, దీన్ని కొనొచ్చా లేదా అంటే నేను దానికి క్లారిటీ ఇవ్వలేను, దివ్య దృష్టితో అయితే నేను చూసి చెప్పలేను ఫ్యూచర్లో వస్తుందా లేదా అనేది, ఏది చెప్పలేను ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది. కాకపోతే అది ఓల్డ్ మొబైల్స్లో కొన్ని సిరీస్లో ఉన్న మాట అయితే వాస్తవం. ఆల్రెడీ దాని మీద వీడియో కూడా చేశాను. అండ్ అది ఇప్పుడు వాళ్ళు రీప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు డిస్ప్లే, అండ్ నాకు తెలిసిన తమ్ముడు వాళ్ళు కూడా చేయించుకున్నారు, అదైతే ప్రాపర్గానే వర్క్ అవుతున్నాయి తర్వాత చేయించిన తర్వాత. బట్ దీనికి వస్తుందా లేదా అనేది మాత్రం నేను చెప్పలేను కాబట్టి ఆ ప్రైస్కి అందులో ఉన్న స్పెసిఫికేషన్స్కి అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పగలను. అలాగే ఇదే సేల్లో మీకు గూగుల్ పిక్సెల్ 7a ఒక కోరల్ కలర్ అని ఒకటి ఉంటుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, మీకు చూసే ఉంటారు. లాంచ్ అప్పుడు ఇది కనపడింది, బట్ మన ఇండియాలో దీన్ని సేల్లోకి తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో దీన్ని వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నారు. అట్ ద సేమ్ టైం OnePlus వాళ్ళు 11R లో వేగన్ లెదర్ వేరియంట్ని కూడా తీసుకురాబోతున్నారు. ఒకవేళ మీరు OnePlus 11R ప్లాన్ చేసుకుంటే ఈ కలర్ చూడండి, కొంచెం చూడటానికి చూడముచ్చటగా అందంగా అయితే కనిపిస్తుంది. అలాగే ఇదే సేల్లో మీకు శాంసంగ్ సంబంధించిన గెలాక్సీ S23FE, గెలాక్సీ ట్యాబ్ S9FE, బడ్స్ FE, ఇవి 3 FEలు రాబోతున్నాయి. ఇవి అక్టోబర్ 4 తారీఖున
లాంచ్ చేయబోతున్నారు. ప్యారలల్గా మీకు సేల్లో కూడా ఇవి తీసుకొస్తారు. ఇది మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ S23FE ఎగ్జినోస్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు నేనైతే ఒక 2 కీగా విన్నాను. అదే ప్రాసెసర్తో వస్తే దాన్ని అసలు చూడకండి, దాన్ని స్కిప్ చేయండి. ఒకవేళ బాగా ప్రైస్ డౌన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో కానీ వస్తే అప్పుడు చూద్దాం, కానీ అప్పుడు సంగతి దేవుడెరుగు. సో ఇప్పుడైతే దీన్ని స్కిప్ చేసేయండి. ఎగ్నోస్తో వేరియంట్తో రాబోతున్నట్టు నేనైతే విన్నాను, ఈ చెవులతో విన్నాను. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐఫోన్ 15 సిరీస్లో మనకి ప్రో మోడల్స్లో హీటింగ్ ఇష్యూ ఉంది కదా, ఈ హీటింగ్ ఇష్యూ గురించి ఫైనల్గా యాపిల్ రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సో దీన్ని ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తామని చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వెరిస్తున్న ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారా వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు రీసెంట్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇన్ఫినిక్స్ క్యూఎల్ఈడీ టీవీని అరౌండ్ 12,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకొచ్చారు. హెచ్డీ టీవీ 32 ఇంచెస్ క్యూఎల్ఈడీతో ఉంటుంది ఇది. సో ఇది ఇప్పుడు అరౌండ్ ఈ సేల్లో 8,000కి వస్తుంది. సో 8,000కి క్యూఎల్ఈడీ టీవీ అనేది తీసుకోవచ్చా లేదా అంటే, దాని రివ్యూస్ కొన్ని చదివాను, కొన్ని అక్కడ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, 3.8 ఏమో పిక్చర్ క్వాలిటీ ఉంది, సౌండ్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ, అన్ని క్వాలిటీస్ ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్లో కనిపిస్తున్నాయి. ఆ రివ్యూస్ నమ్మితే, అంటే నేనైతే దాన్ని టెస్ట్ చేయలేదు ఆ టీవీని అయితే, ఆ రివ్యూస్ ఫ్లిప్కార్ట్లో ఉన్న రివ్యూస్ని కానీ మీరు నమ్మితే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ నేను చూడండి. సో ఒకవేళ ఆ టీవీ క్వాలిటీ బాగుంది అనుకుంటే 8,000 రూపాయల బడ్జెట్లో ఒక టీవీ ఏదైనా ప్లాన్ చేసుకుంటే, ఇది క్యూఎల్ఈడీ టెక్నాలజీతో వస్తుంది కదా, రెగ్యులర్ ఎంత లేదని ఇప్పుడు నేను ప్రీమియం క్వాలిటీ శాంసంగ్ గ్రేడు లేకపోతే ఎల్జీ గ్రేడు టీవీ స్క్రీన్లు తీసుకొస్తారని నేను కూడా నమ్మనులే. కానీ సో ఒకవేళ ఈ పట్ల బడ్జెట్లో అది వర్త్ వాల్యూ ఫర్ మనీ లాగా ఉంటే, ఇది ఒకవేళ రెగ్యులర్ టీవీలు చూసుకునేటప్పుడు ఇది చూడండి. ఎందుకంటే మీకు కొంచెం ఎంతలో కొంతైనా కొంచెం బెటర్గా చూపించే అవకాశం ఉంటుంది ఆ డిస్ప్లే అనేది. సో ఇది నా ఒపీనియన్ అంతే, ఇది నా ఒపీనియన్ ఫైనల్, ఇది అని చెప్పను. బట్ రెగ్యులర్ ఎల్సీడీ టీవీ, మన ఎల్ఈడీ టీవీలు చూసినప్పుడు ఇది కొంచెం బెటర్ సైడ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎంతలో కొంత ఎంతైనా ఆవగింది ఎంతైనా బెటర్గా ఉండొచ్చేమో. సో చూడండి, 8,000 రూపాయలకి అయితే వర్తేది. హీరోస్ యాప్ ఆఫ్ ది డేలో ఒక యాప్ కూడా ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సేల్స్ త్వరగా స్టార్ట్ అయితే నేను ఒక ఏసీ కొనుక్కోవాలి, చచ్చిపోతున్నాను అసలు టెర్రస్ మీద చుక్కలు కనబడతాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.